Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో తలో మాట, అయోమయంలో తమ్ముళ్ళు. ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకునేందుకు తన వంతు తీవ్రంగా శ్రమిస్తోంది. నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా అన్ని వైపుల నుంచి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగాలని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. అదేవిధంగా నడిపిస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో పార్టీ 175 సీట్లలో 175 సాధించాలని పట్టుబడుతున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో మరి వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టిన టీడీపీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? అధికారంలోకి రావాలని పదే పదే చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని సీట్లపై దృష్టి పెట్టారు, ఎన్ని సీట్లను టార్గెట్గా పెట్టుకున్నారు అనేది చర్చకు వస్తున్న ప్రధాన విషయం. ఎందుకంటే ఏ పార్టీ అయినా ముందుకు నడవాలంటే ఖచ్చితంగా ఒక టార్గెట్ అంటూ ఉండాలి. అంతే తప్ప చీకట్లో రాయి వేస్తే దానివల్ల ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువ. ప్రస్తుతం టీడీపీలో ఈ టార్గెట్ కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా అసలు వచ్చే ఎన్నికలపై నిర్దిష్టమైన సంఖ్య ప్రతిపాదనలో పార్టీ విఫలమవుతోందనే భావన ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక సందర్భంలో 160 సీట్లు మేమే గెలుస్తాం, మా లక్ష్యం అదే అని అన్నారు. దీంతో నాయకులు సరే నని తలూపారు. తర్వాత చంద్రబాబు త్యాగాల రాగం అందుకున్నారు. దీంతో ఈ సంఖ్యపై డోలాయమానం ఏర్పడింది. ఇక తర్వాత చంద్రబాబు 100 స్థానాల్లో గెలిచి తీరాలని నాయకులకు హితవు పలికారు. దీంతో 160 కాస్త 100కు పడిపోయిందేంటి అని తమ్ముళ్ళు నాలుగు కరుచుకున్నారు. కొన్నాళ్లకు అదే చంద్రబాబు 175కు 175 మనం ఎందుకు సాధించకూడదు అని క్లాస్ ఇచ్చారు. దీంతో మళ్ళీ ఈ సంఖ్యపై చర్చ ప్రారంభమైంది. ఇంతలో పార్టీ కీలక నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో 140 స్థానాల్లో టీడీపీ విజయం రాసిపెట్టుకోండి అని మీడియాకు చెప్పారు. మరి దీనిలో దీనిని టార్గెట్ అనుకోవాలి అనేది ప్రధాన సమస్య. అంతేకాదు ఇలా వచ్చే ఎన్నికలపై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా చేస్తున్న ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పక్కా వ్యూహం అనుసరించాలని పార్టీ నాయకులు సూచిస్తున్నారు.